సో ఇంక నేను చెప్పాను కదా టాస్క్ విషయంలో వచ్చేసి ఇంకా ప్రభావతి 2.0 నా హెన్ గురించి ఇప్పుడు బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. ఎగ్స్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ కలెక్షన్ ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు అనమాట, ఆబ్వియస్లీ. సో ఎగ్స్ని వీళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళ రూమ్స్లో పెట్టుకోమని చెప్పేశాడు బిగ్ బాస్. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే నిఖిల్ టీం చాలా దూసుకెళ్ళిపోతుంది, అభయ నవీన్ టీమే చాలా వీక్గా ఉందన్నమాట, చాలా వెనకబడిపోయారనమాట వీళ్ళంతా కూడా. మరొకటి ఏంటి అంటే ఆడేటప్పుడు ఎగ్స్ కలెక్ట్ చేసే టైంలో నిఖిల్ గట్టిగా లాగడంతో మరికంట పడిపోతాడు. సో పడిపోగానే అమ్మో నాకు కొన్ని ఫ్యూ సెకండ్స్ నాకు కూడా బాబు ఈ అబ్బాయికి ఏమైపోయింది అనిపించింది, ఎందుకంటే తలలా నేలకు తగిలేసి ఇంకా అలా పడుకుని పోయి ఉన్నాడు, ఎందుకంటే తను ఆల్రెడీ థిన్గా ఉంటాడు, అంత స్ట్రాంగ్గా కూడా ఏమనిపించాడు ఆ అబ్బాయి చూడడానికి. సో అయ్యో పాపం దెబ్బ తగిలేసిందేమో నాకే అనిపించింది. అందరూ దగ్గరికి వచ్చి ఇంక వాటర్ అది ఇచ్చి లేపుతారనమాట తన్ని. సో ఇంకా అభయ నవీన్ ఏమని చెప్తాడంటే టీంలో నువ్వు టాస్క్ ఆడకుండా కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్ అని. ఆ మాటకి తను ఏమంటాడంటే నో నేను రెస్ట్ ఏం తీసుకొని నేను ఆడతానంటాడు. ఆడతానే వెళ్ళిపోతాడు రూమ్లోకి. వెళ్ళిపోతే అభయ నవీన్ తన పక్కకి వెళ్ళి అంటాడు నువ్వు రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది, ఫిజికల్గా నువ్వు ఇలా అవ్వడం కరెక్ట్ కాదు, అంత స్ట్రెంగ్. లేవు కదా అని చెప్పడానికి ట్రై చేస్తే నో నేను ఆడాలి అని చెప్పి ఏడ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ అటు పక్క నేను తిరగను క్యామ్ ఉంది, అటు నేను ఏడవలేను క్యామ్ ముందు అంటాడు. సో అనేసి వెంటనే ఏంటంటే చెప్తాడనమాట, అది కూడా సడన్లీ ఏడ్చుకుంటూ, లైక్ ఎలా అంటే నాకు నా ఫ్యామిలీ నా భార్య పిల్లలు నాకు ఇంపార్టెంట్, నేను ఆడాలన్నా ఈ షో నాకు ఇంపార్టెంట్ అన్నా అని ఏడ్ చేస్తూ ఉంటాడనమాట. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటనేది ఆడియన్స్గా మీరు నాకు కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ మీకు ఏమనిపించింది, అంటే తను ఒకవేళ సింపతి రోల్ మళ్ళీ ఏమన్నా ప్లే చేస్తున్నట్టు మీకు అనిపించిందా, లేదా తను ఏమన్నా కొంచెం సీరియస్గా జెన్యున్గా చెప్పినట్టు అనిపించిందా అనేది మీరు కామెంట్ చేసేయండి. సో ఇలా జరుగుతుందనమాట. ఇలా జరిగిన తర్వాత ఇంకా ఆల్రెడీ దోశల విషయం చెప్పా కదా, విష్ణుప్రియకి ప్రేరణ మధ్య జరిగింది, ఇంకా అదంతా హైలైట్ అనమాట, ఎవరికి వాళ్ళు ఇంకా అలా అరుచుకున్నారు అయిపోయింది. సో కొన్ని వీడియో క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే నిఖిల్ టీమ్ దూసుకెళ్ళిపోతుంది, ఆల్రెడీ ఎగ్స్ కూడా వాళ్ళు దగ్గర 66 అనుకుంటా కలెక్ట్ చేశారు, ఈ అభయ నవీన్ టీమ్ వచ్చేసి 34 కలెక్ట్ చేసినట్టున్నారు. అలానే ఇంకా ఈ ఎగ్స్ ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఏంటి అంటే కొన్ని ప్రయోజనాలు పొందుతారని చెప్పేసి ప్రభావతి హెన్ మాట్లాడుతుంది అనమాట. లైక్ ఎగ్స్ ఎవరైతే ఎక్కువ దాస్తారో వాళ్ళకి నా వల్ల ప్రయోజనాలు ఉంటాయని చెప్తుంది, మరి అది ఏంటనేది తెలియాలి. నెక్స్ట్ ఇంక ఈ టాస్క్లో ఆడకూడదు ఎవరనేది శక్తి టీం వాళ్ళు సెలెక్ట్ చేయాలి ఒక మెంబర్ని, అంటే నిఖిల్ టీం వాళ్ళు అనమాట సెలెక్ట్ చేస్తారు ఎవరిని అంటే, ఇందులో నబీల్ అఫ్రేద్ ఉన్నాడు కదా తన్ని ఆడొద్దు అని చెప్పేసి వీళ్ళు టాస్క్లో ప్లే చేయడానికి కుదరదు అన్నట్టు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో దానికి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఇక నుంచి మీరు టాస్క్ ఆడొద్దు, బట్ మీరు సంచలకగా ఉండండి అని చెప్పేసి చెప్తాడనమాట బిగ్ బాస్. సో అదనమాట. సో వీళ్ళే తక్కువలో ఉన్నారు వాళ్ళే ఎక్కువలో ఉన్నారు. సో అది ప్రజెంట్ అయితే టాస్క్లు ఇలా నడుస్తున్నాయి. ఈ రోజు ఎపిసోడ్ చూసి ఎలా ఉందనేది నేను మళ్ళీ రివ్యూ చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు కామెంట్ చేయండి, మీరు ఎవరికి సపోర్ట్ చేసి ఓట్ చేస్తారో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.